రాష్టంలోని రోడ్ల అభివృద్దికి సహకరించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సంగారెడ్డి రహదారి 157 కిలోమీటర్ల మంజూరుకు నితిన్ గడ్కరీ ఒప్పుకున్నట్లు తెలిపారు. చౌటుప్పల్, షాద్నగర్, కంది మధ్య 205 కిలోమీటర్ల రహదారిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారన్నారు. సిఆర్ఎఫ్ ఫండ్ కింద 1,000 కోట్లు అడిగితే సానుకూలంగా స్పందించారన్నారు. మహబూబ్ నగర్ జడ్చర్ల రహదారిని 4 లైన్లు చేసేందుకు అంగీకరించినట్లు తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రహదారుల నిమిత్తం కేంద్ర మంత్రి గడ్కరీ గారిని జితేందర్ రెడ్డి గారు నేను కలవటం జరిగింది. అందులో ప్రధానంగా సంగారెడ్డి నేషనల్ హైవే నెంబర్ 161 నర్సపూర్, తోఫరాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్, అది 157 కిలోమీటర్లు, అది శాంక్షన్ ఇవ్వడానికి మంత్రి గారు ఒప్పుకున్నారు. రెండవది చౌటుప్పల్, షాద్నగర్, కంది, అది వచ్చేసి 205 కిలోమీటర్లు, దీన్ని కూడా ఎగ్జామిన్ చేసి దాన్ని కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. ఇది హైదరాబాద్ నగరానికే కాకుండా భారతదేశంలో ఒక యూనిక్ అయినటువంటి రహదారిగా, అన్ని జాతీయ రహదారులను కలిపేటటువంటి రహదారిగా తయారు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి మంత్రి గారి దగ్గర ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఈరోజు డిపిఆర్ అన్నీ కూడా సబ్మిట్ చేశాం కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కోసం వచ్చాం, తప్పకుండా ఇస్తామని చెప్పి మంత్రి గారు హామీ ఇచ్చారు. సిఆర్ఎఫ్ ఫండ్, సెంట్రల్ రోడ్ ఫండ్కి సంబంధించి 1,000 కోట్లు అడిగాము, త్వరలోనే దాన్ని కూడా పరిష్కారం చేసి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మహబూబ్ నగర్ జడ్చర్ల ఇప్పటివరకు డబుల్ లైన్ పేవ్డ్ షోల్డర్స్ తోటి శాంక్షన్ ఉంది, దాన్ని మేము 4 లైన్గా ఎంపీ గారి యొక్క విజ్ఞప్తి మేరకి కేంద్ర మంత్రి గారు దాన్ని కూడా 4 లైన్ మార్చడానికి ఒప్పుకోవడం జరిగింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్పి ఎంపీ గారి యొక్క ఒత్తిడి మేరకి కేంద్ర మంత్రి గారు ఒప్పుకోవడం జరిగింది. గతంలో ఏదైతే ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ చేశారో డిపిఆర్లు ఇచ్చినటువంటి అన్ని రహదారులు కూడా త్వరలోనే టెండర్లు పిలవడం